ప్రాంతంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో నెల రోజుల పసికందు మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు దిగారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే వైద్యులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. चांद कुछ बोलना चाह रहे हैं? बोलना तो है भाई, ये लोगों के थोड़ा लापरवाही नहीं करते तो नहीं. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో నెల రోజుల పసికందు మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు దిగారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే వైద్యులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోనల్ అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, నీలోఫర్ హాస్పిటల్లో నెల రోజుల పసికందు మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? మానస, మొన్న ఒక ఘటన సంస్థ ఏమైతే టీకాలు వేసిన నేపథ్యంలో దాని తర్వాత ఇచ్చిన ఫీవర్ టాబ్లెట్స్ వికటించిన నేపథ్యంలో ఇద్దరు చిన్నారులు చనిపోయిన ఘటన ముందు ముందే ప్రస్తుతం మరొక ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే నీలోఫర్ ఆసుపత్రి వద్ద మరోసారి ఉద్రిక్తి నెలకొన్న పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే నెల రోజుల పరిస్థితి మృతి చెందిన నేపథ్యంలో అక్కడ ఆసుపత్రి దగ్గర చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రధానంగా దాదాపు అంటే తీవ్ర అనారోగ్యంతో వస్తే దాదాపు 8 గంటల పాటు చుట్టూ తిప్పించుకొని కనీసం బాబుని కనీసం కూడా చూడకపోవడం వల్లనే, సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే ఆ బాలుడు చనిపోయాడని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ తమ బాడు కుమారుడు మృతికి మాత్రం ఖచ్చితంగా నీలోఫర్ యాజమాన్యమే ఈ మృతికి కారణం అని చెప్పేసి చెప్తారు. దీనికి సంబంధించి మరి వైద్యులు సంప్రదిస్తుంటే వైద్యులు కూడా దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఏదైనప్పటికీ కూడా దాదాపు 8 గంటల పాటు వేచి చూసినప్పుడు కూడా కనీసం మినిమం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే తమ బాబు చనిపోయాడని చెప్పేసి ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రి దగ్గర పసికందు తల్లిదండ్రులు ఆందోళన చేస్తారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అయితే డాక్టర్లు దీని మీద డాక్టర్ కారణం అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు కూడా దీని మీద వాళ్ళు డాక్టర్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం మనకు రావట్లేదు. మొత్తం మీద మరోసారి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని చెప్పేసి విషయం మీద మాత్రం ఆందోళన కొనసాగుతా ఉంది మానస. అయితే నారెడ్డి, మరి నీలోఫర్ హాస్పిటల్ యాజమాన్యం ఏమంటున్నారు, అసలు ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసుకందు మృతి చెందిందంటారా, మరి ప్రాణం పోయాల్సిన వైద్యులు ఇలా నిర్లక్ష్యం చేయడంపై మీరేమంటారు? అయితే ఈ ఘటనకు సంబంధించి డాక్టర్లు మాత్రం తమ నిర్లక్ష్యం లేదు, తమ సకాలంలో ట్రీట్మెంట్ చేశామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద మాత్రం దాదాపు 8 గంటల పాటు నిర్లక్ష్యం వహించారు. బాబు కనుక సకాలంలో ట్రీట్మెంట్ అందించింటే మాత్రం ఖచ్చితంగా బాబు బ్రతికేవాడు. ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్న విషయం మీద ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పోలీసు కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు. బాబు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదు. ఈ బాబు పరిస్థితి విషమం అవడంతో మేము ట్రీట్మెంట్ చేసే లోపలనే చనిపోయాడని చెప్తున్నారని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మరి దీని మీద ఏ విధమైన సమాధానం వస్తుంది, దీని మీద కేసు కూడా నమోదు చేస్తామంటున్నారు బాబు తల్లిదండ్రులు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు తోడు చేస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ వార్డులో ఇమీడియట్ గా అక్కడ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉందా లేదా దాని మీదనే మన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మానస. రైట్ ఇన్ రెడీ, థ్యాంక్ యూ. बोलना तो है भाई, ये लोग अगर थोड़ा लापरवाही नहीं करते तो नहीं होता था ना, उन लोग की वजह से वो हो गया. कब से है बच्चा? कुछ भी मेडिसिन वगैरह नहीं दिया? नहीं ले रहे, सिर्फ एक जने बच्चा कितने महीने का था? एक साल का था. नहीं करा सकते हैं लोग इलाज, नहीं कर सकते हैं लोग, बहुत लापरवाही करे. और दवा खाने की कैमरे की वीडियो वीडियो होना, आप आका खोल के देख लो कितना गिड़गिड़ाया हमें.
फर् मोर अपडेट्स प्लीज सब्सक्राइब 99 टीवी तेलुगु।